హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. కూల్చేస్తామన్నారు, కూల్చివేతకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఎల్లుండి ప్రజావేదికను కూల్చేస్తామన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతలు ఇక్కడి నుంచే మొదలవుతున్నాయన్నారు. ప్రజావేదికలో కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ సీరియస్ కమెంట్స్ చేశారు. కలెక్టర్ల సదస్సు ప్రజావేదికలో నిర్వహించడానికి గల కారణాలను కలెక్టర్లకు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టిన ప్రజావేదికపై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక అక్రమ కట్టడం అని తేల్చారు. నదీ పరిరక్షణ చట్టాలను, పర్యావరణ పరిరక్షణ చట్టాలను స్వయంగా చంద్రబాబు ఉల్లంఘించి ప్రజావేదిక నిర్మించారని జగన్ ఆరోపించారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎంత అవినీతి అక్రమాలు జరిగాయో తెలపడానికే ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం పెట్టానని జగన్ చెప్పారు. అయితే చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూల్చడమే లక్ష్యంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం నదీ పరిరక్షణ కోసమే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని సమర్థించుకుంటున్నారు. ఏదేమైనా జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇంటిపై ఇంతలా ఫోకస్ చేయడం రాజకీయ వర్గాలను ఆలోచింపచేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఆర్ఐ టీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.